మిస్ అమ్మా నీకు స్విమ్మింగ్ రాదా? నాకు రాదండి. మరి వాటర్ లో ఎందుకు దూకావు? అంజలి పాప మునిగిపోతుందని భయపడి. అంజలి ఎందుకు మునిగిపోతుంది? అందరు పిల్లలకి స్విమ్మింగ్ వచ్చు. అమ్మా దొంగల్లారా, అయితే ఇదంతా మీ పని అన్నమాట. పిల్లలం మాకే స్విమ్మింగ్ వచ్చు, నువ్వు నేర్చుకోకుంటే ఎలా మిస్ అమ్మా? నేర్చుకో. సరే సరే పిల్లలు, తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుంది, పదండి పదండి. మిస్ అమ్మా, అయ్యయ్యో అలా మునిగిపోయావేంటి? చూసారా? మొత్తం చూసా. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కానీ బ్యాడ్ టైం అక్క. అయినా ఆయన ఏంటెలా నోట్లో? చిచి, మా ఆయన అలాంటి వారు కాదు. మీ ఆయన? మళ్ళీ మీ ఆయన? ఆహా, మా కాదు, ఆయనే. ఆ మిలిటరీ ఆయనే. ఆయన గురించి మొన్నే చెప్పాను కదా, పంక్చువాలిటీ, డిసిప్లిన్, అన్నిటికి మించి పెద్ద జెంటిల్మెన్ అని బార్డర్లోనే టాకు. అలాంటి ఆయన ఇలాంటి పనులు చేస్తారా చెప్పు. ఏ సరే సరే, నువ్వు కూడా ఎక్కువసేపు తడిగుడ్డలతో ఉండడం మంచిది కాదు. వెళ్ళు వెళ్ళు, బట్టలు మార్చుకో. అలాగే వెళ్ళు. అమ్మయ్యా, అబ్బా దేవుడా, ఆ నీల ఒక అయోమయ మనిషి, ఎప్పుడు ఏదో ఒకటి చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. ఆ రాథోడ్ సార్, ఆ మనోహర్కి ఫోన్ చేసి హాస్పిటల్లో డబ్బేమన్నా అవసరం ఏమో కనుక. ఓకే సార్. నేనే ఫస్ట్. జాగ్రత్త అంజు. ఎవరు నువ్వు? అడిగేది నిన్నే. హేయ్ ఆగు. హలో, నీకు అతను ఎవరో తెలుసా? ఎవరండి? అదే మొన్న ఇంటికి వచ్చి జాబ్ కావాలని గొడవ చేశారు. అవ్వరు మీరు? ఏదైనా పని ఉందేమోనని అడగడానికి వచ్చాం సార్. మాట్లాడమేంటి?
నాకేం తెలీదండి. ఓకే, ఇవాళ ఓషన్ పార్క్ లో నీతో ఏమైనా మాట్లాడా? లేదండి, మాట్లాడలేదే. అసలు ఆ రోజు వచ్చిన వాళ్ళ ఫేసులే గుర్తులేవండి నాకు. అయినా నన్నెందుకు అడుగుతున్నారు? నథింగ్. రాథోడ్ సార్, ఆ రోజు జాబ్ కావాలని ఇద్దరింటికి వచ్చారు కదా? అవును సార్. అతని వాళ్ళ ఓషన్ పార్క్ దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు ఇంటి దగ్గరకు కూడా వచ్చాడు. నేను చూసేసరికి పారిపోయాడు. అతన్ని చూస్తుంటే కొంచెం డౌట్గా ఉంది. ఒక కన్నేసుంచు, ఎవరి కోసం వస్తున్నాడో తెలుసుకోవాలి. అలాగే సార్, నేను చూసుకుంటాను. అమ్మయ్యా, మొత్తానికి ఇంటికి వచ్చేసాం గుప్తా గారు. మీరు భూమి మీదకి వచ్చాక ఇది ఫస్ట్ ట్రిప్ అనుకుంటా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? భయము భయముగా ఉన్నది బాలిక. అదేంటండి, ఒకటి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, లేదా ఎక్సైటింగ్ గా ఫీల్ అవ్వాలి, అటు ఇటు కాకుండా ఈ భయపడ్డం ఏంటి? అంటే నేను ఆ నిండుకుండ రత్తడి మీద చేయి చేసుకుంటుని. కొట్టారా? ఎందుకు కొట్టారు? ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు అనినా అది ఒక బలహీన క్షణమున. నీవా ఎగతాళి నవ్వును ఆపము బాలిక. నిండుకుండ రత్తడు నాపై చేయి చేసుకున్నాడన్న కోపముతో నాకు అవకాశము దొరికినప్పుడల్లా నిండుకుండ రత్తడిపై చేయి చేసుకుంటుంది. ఇప్పుడు అతగాడు ఎదురు పడినచో ఎటుల పలకరించవలనో తెలియటలేదే. ఏం కాదు గుప్తా గారు, అయిందేదో అయిపోయింది, రెస్ట్ తీసుకోండి, నేను కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. బాలికా బాలికా బాలికా, నీవు తీసుకు వెళ్ళినవన్నీ తిరిగి భద్రమగా తీసుకువచ్చితివా? ఏం తీసుకెళ్ళాను, ఏం తీసుకురావాలి? అది నీ వస్తువులు. అతట ఏమైనా జార విడిచితవేమోనో అడుగుచుంటిని. నా వస్తువులా? అసలు ఏం తీసుకెళ్ళాను? అంటే అజాగ్రత్తగా నా అంగుళీకమును నేను జార విడుచుకున్నట్లు నీవు కూడా ఈ విహారయాత్రలో విహరించువేళ ఏమైనా జార విడిచితవేమోనని అడుగుచుంటిని. మీరు అంగుళీకము అని ఎందుకు స్ట్రెస్ చేసి మరీ అడుగుతున్నారు? అంటే మీ అంగుళీకము నేను దొంగతనం చేశానని అనుకుంటున్నారా? చిచ్చీ, భలేదానివి. నీతో స్నేహము చేసిన పిమ్మట కూడా ఎందులకు అటులు అనుకునేదను. అదే కదా. అయ్యో, ఇప్పుడు మిస్సమ్మ నిద్రపోయేదాకా కనిపించకుండా తిరగాలి. మిస్సమ్మకి కనిపిస్తున్నందుకు ఆనందపడాలో, నా ఫ్రీడమ్ పోయినందుకు బాధపడాలో ఏమి తెలియడం లేదు. త్వరగా మీ రింగ్ వెతికి పెట్టుకోండి, మీ లోకానికి తిరిగి వెళ్ళిపోదాం. నా అంగుళీకమును తస్కరించి మరల నన్నే త్వరగా వెతకమని ఆదేశించి వెళ్ళుచున్నది. ఈ సహజ నటనను చూసే కదా నేను మోసపోతిని. నన్ను ఈ ఆత్మపాలు చేసింది ఏమయ్యా? అబ్బో అబ్బాబ్బా, అసలు వాడు పార్కు వచ్చాడా లేదా? లాభం లేదు, ఆ తోటమాలగాన్ని ఓ పట్టు పట్టాల్సింది. అదిగో హాల్లోనే ఉన్నాడు. నా పేరు చెప్పి ఇంకో నాలుగు తగిలించు. అంగుళీకం అంగుళీకం అని ఒకటే గొడవ. ఎక్కడేడు రే? నిండుకుండరత్తడు రే, నిన్నేరా ఇట్రారా? వచ్చు చుంటిని రా. ప్రయాణము బాగుగా జరిగినదా? ఆ మొక్కలకు నీరు పోసి తిని ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుని, అయినను తమరు చెప్పిన సమయం కంటే చాలా ఆలస్యముగా వచ్చింది. ఏరా, నువ్వు నిజంగా ఈ రోజంతా ఇంట్లోనే ఉన్నావా? ఆహా లేదండి, మీతో పాటే నేను కూడా విహారయాత్రకు వచ్చి తిని కదా.
నిజంగానే వచ్చావు కదా. నువ్వు ఊరుకోండి, మీతో నేనేదో పరిహాసం ఆడుతుంటే మీరు కూడా నాతో పరిహాసం ఆడుతుంటే. అంటే రాలేదా? హాస్యము హాస్యం ఆడుచుంటరి. అలా అయితే ఈ నొప్పులు, ఈ దెబ్బలు, అబ్బో ఏంట్రా ఇవి? ఏమిటండి దెబ్బలు నొప్పులు అనుచుంటుంది? అమ్మో ఏం లేదులే, భ్రమపడితేని 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 భ్రమపడితేరా? ఎంత ఘోరం, ఎంత అపచారం! నాకు ఆహారం పెట్టి ఆదుకున్న దేవుడు మీరు. మిమ్ములనా నేను చేయి చేసుకున్నది, ఇది మీకు ఎంత అవమానము! ఊరుకోరా, నువ్వు కొట్టావని నేను చెప్పాను. భ్రమలోనైనను నేను మిమ్మల్ని చేయి చేసుకుంటుంది కదా. అప్పుడు స్వామి, భ్రమలో కూడా నువ్వు కొట్టావని నేను చెప్పానా? అసలు నీకు నా మీద చెయ్యి వేసే ధైర్యం ఉన్నదా? అంటే తమరిపై నేను చేయి చేసుకోవడలేదు కదా. మరల మరల అడుగుచుంటుని ఖచ్చితముగా నేను మీపై చేయి చేసుకోవడలేదు. అబ్బా, నువ్వు కొట్టలేదు పాడలేదు, నువ్వు వెళ్ళిపోరా స్వామి, నువ్వు పని చూసుకో. అబ్బా, ఓ నిండుకుండరత్తడు, నిన్ను మాత్రం విడువను. నేను యమపురికి వెళ్ళు వరకు నీకు ఈ యమపురి వాసుని దెబ్బలు రుచి చూపిస్తూనే ఉండేదను. అయ్యా, వెళ్ళిన వారందరూ తిరిగి వచ్చి తరి, నీలా మాత్రం రాలేదు. ఎలా? నాకు మాత్రం పూర్తిగా ఇరగలేదు కానీ అది మాత్రం చెయ్యొక్కాల ఇరగొట్టుకుని హాస్పిటల్లో పోయింది. అమ్మో, జింక పిల్లల గెంతుతూ ఉండేదాన్ని. నా కాళ్ళు చేతులు విరగొట్టి మూలను పడేసి మళ్ళీ చూడు ఎలా చూస్తుందో. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది డాక్టర్? నాకు నా కాళ్ళు చేతులు పనిచేస్తాయా చెప్పండి డాక్టర్. ఎందుకే ప్రాణాలు పోయినట్టు ఏడుస్తున్నావు? ప్రాణాలు పోతే ఎలా ఏడుస్తాను? ప్రేమ పగ తప్ప వేరే వాళ్ళ ప్రాణమన్న లెక్కలేదు ఇవిడికి. మీరు చెప్పండి డాక్టర్. ఒక 4 డేస్ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్. దీని మొహానికి ట్రీట్మెంట్ ఒకటి, మళ్ళీ అడ్మిట్ కూడా చేయాలా? అమ్మగారు, ప్లాన్ ఫెయిల్ అయిందని కోపం మీద ఉన్నాను, సైలెంట్ గా ఉండు. అలాంటప్పుడు ఎవరో ఒకరు పక్కనే ఉండి సేవ చేస్తూ ఉండండి. దీనికి జీతం ఇచ్చి మళ్ళీ సేవలు కూడా నేనే చేయాలా? డిశ్చార్జ్ చేయండి, ఇంట్లో పడేస్తాను. పడేస్తారా? మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి, కానీ 4 డేస్ బెడ్ రెస్ట్ అయితే కంపల్సరీ. అయితే నేను మా ఊరు వెళ్ళిపోతానమ్మగారు. ఇల్లు దాటితే ఉన్న ఇంకో కాలు కూడా విరగొడతాను. నువ్వు వెళ్తే ఇక్కడ మిస్ అమ్మని ఇంట్లో నుంచి ఎవరు బయటకు పంపిస్తారు? చెప్పిన పని చేయడం రాదు గాని ఎక్కడికో వెళ్తుందట. డాక్టర్, డిశ్చార్జ్ చేసి డిక్కీలో పడేసేయండి, ఇంటికి తీసుకొని వెళ్తా. గొప్ప మనుషులు దొరికారా బాబు. నర్స్, డాక్టర్, పేషెంట్ ని డిశ్చార్జ్ చేసి డిక్కీలో పడేయండి. చిచి, నేనేంటి ఆవిడలో మాట్లాడుతున్నాను? డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించండి. ఓకే డాక్టర్. ఏం మనుషులు, అమ్మగారు ఇంట్లో నుంచి దాన్ని పంపించడానికి ప్లాన్ వేసినట్టు లేదు, నన్ను పైకి పంపించడానికి ప్లాన్ వేసినట్టుంది. భగవంతుడా, నన్ను బ్రతికించు. ఏమైందిరా, అంత సంతోషంగా ఉన్నా? అంటే వెళ్ళిన పని చేసుకుని వచ్చేసావా? ఆ మిలిటరీ ఆఫీసర్ చూసేలాగా భాగ్యతో మాట్లాడావా? నేను పోవడం, పని పూర్తి కాకపోవడమా? ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే, మంచి చేశాక ఏం చేసావని అంత విర్ర వెగుతున్నావు? దానికి తోడు మళ్ళీ డైలాగులు, డాన్సులు. అసలు నిన్ను నేను చెప్పేది పూర్తి గీను. ఈ దరిద్రం ఇంకా ఉందా? ఏడు పిక్నిక్ లా మిస్ అయిందని ఇంటికి ఆడిపోయినా, ఆ మిలిటరీ ఆఫీసర్ కి డౌట్ వచ్చేటట్టు చేసిన, ఇప్పుడు నా అంచనా కరెక్ట్ అయితే ఆ మిలిటరీ వాడు నా మీద ఈ పాటికి ఎంక్వైరీ మొదలు పెట్టిండొచ్చు. మంచిగా చేసావరా తమ్ముడు, దాన్ని ఆ మిలిటరీ వాడు కొట్టి బయటికి తరిమేసేదాకా నువ్వు మాత్రం వదలద్దురా. అట్లనే అది కాదక, ఇప్పుడు దాన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తే మనకు ఫుడ్ మందు మనకు పైసలు ఎట్లా? మన గురించి దాని గురించి కాకపోయినా అది వాళ్ల నాన్నకి 4 ఏళ్లలో పాచి పని చేసైనా పైసలు సంపాదించి మనకిస్తుంది. ఆ విషయంలో దిగుల్లేదు. అమ్మయ్యా, అయితే తొందరలోనే మన ఇంటికి ధనలక్ష్మి వస్తుందన్నమాట.
అక్క, ఏదో ఒకటి చేసి బాగిన్ నాకిచ్చి పెళ్లి చేయక్క, జీవితాంతం నీ కాళ్ళ కడువడుంటా. ఆ బాగి ఎప్పటికైనా నీ భార్యేరా. థాంక్స్ అక్క. నేను నీకు మాటిస్తున్నాను, ముందు దాన్ని ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకుని రావాలి. నా బొజ్జు కదూ, నా బంగారం కదూ, నిద్ర లే తల్లి. ఇవాళ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నావు, లేటుగా వెళ్తే బాగోదు. లేనానా, లేనానా ప్లీజ్. అమ్మయ్యా, లేస్తోంది లేస్తోంది, లే లే. ఆజు ఆజు ఆజు, పడుకోకి పడుకోకి. అయ్యో అమ్మో, టైం ఎంత ఆకాష్, టైం ఎంత? లేచే టైం అయిందా, లేకుంటే ఇంకా పడుకోవచ్చా? ఇంకా పడుకుంటావా? లైఫ్ అంతా పడుకోవడంలోనే గడిచిపోయేలా ఉంది, లేగు. చెప్పమ్ము. అమ్ము, వీళ్ళేంటి, ఎవరు కనిపించట్లేదు? ఏంటలా చూస్తున్నావు? పొద్దున్న లేచి రెడీ అయ్యి చదువుకుంటున్నారు ముగ్గురు. వీళ్ళకి చదువు దయ్యం గాని పట్టిందా ఏంటి? అక్కా. ఏంటి, ఎందుకు మీరు పొద్దున్నే లేచి చదువుతున్నారు? ఇవాళ మనం కొత్త స్కూల్లో జాయిన్ అవుతున్నాం కదా, ఎగ్జామ్ కూడా ఉంది. ఏంటి, కొత్త స్కూల్లో ఫస్ట్ డేనే ఎగ్జామా? అయ్యో అయ్యో. అవునమ్మా, ఇందాకడ నుంచి నువ్వు నిద్రలేస్తే నీకు ఒకటి చెప్పాలని వెయిట్ చేస్తున్నా. ఏంటి? వద్దొద్దు, నేనే గెస్ చేస్తా. డాడీ మిస్ అమ్మని పంపించేస్తున్నారా? కాదు. అలా అనుకొంజు, మిస్ అమ్మ ఇక్కడే ఉంటుంది, ఉండేలా చెయ్యాలి. డాడీ నేను పడుకున్నప్పుడు నన్ను పొగిడారు కదా. అబ్బా, ఏం సాధించామని పొగుడతారే? నా ఇంటెలిజెన్స్ చూసి అమ్ము. అదా మ్యాటర్. ఏంటి, నా పేరు విని నా ట్రాక్ రికార్డ్ తెలుసుకొని ఆ స్కూల్ వాళ్ళు ఎగ్జామ్ అవసరం లేదని చెప్పారా? ఓ సరే, ఫస్ట్ టైం ఓటమిని ఒప్పుకుంటున్నాను. మీరే చెప్పండి. ఇప్పుడు మనం వెళ్తున్న స్కూల్కి ప్రిన్సిపల్ ఎవరో తెలుసా? ఎవరు? కొడైకెనాల్లో నిన్ను టార్చర్ పెట్టి, నిన్ను చూస్తేనే కోపంతో రగిలిపోయే మన పాత ప్రిన్సిపల్ గుర్తుందా అంజలి? అంజు, ఏంటి గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నావు? పోనీ, మూసుకోమంటారా మేడం? రేపు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది. అందరి రిపోర్ట్లో ఏదో ఒక గ్రేడ్ ఉంటుంది, నీ రిపోర్ట్లో మాత్రం అన్ని సున్నాలు ఉంటాయి. ఏం చేద్దాం అంజలి, ఈ మధ్యనే మేడం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారంట. పాపం, నిన్ను చూస్తుంటే చాలా ఇస్తుంది అంజు. అవును, నా బుజ్జి తల్లికి ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు. అవునా, ఇంకా చేసేదేముంది అక్క, నేను పాత స్కూల్కి పోతా. మీరు వెళ్ళండి వెళ్ళండి. అదేంటి, స్కూల్లో మన అడ్మిషన్స్కి ఎగ్జామ్స్కి నువ్వు రావట్లేదా? నేను వచ్చినా స్కూల్లో జాయిన్ అవ్వలేను కదా, ఆ రాక్షసి నన్ను జాయిన్ చేసుకోదు కదా.
నువ్వు రాకుంటే డాడీ ఒప్పుకోరు కదా. తప్పకుండా రావాలి కదా. తప్పించుకునే ఛాన్సే లేదు కదా. లేచి త్వరగా రెడీ అవ్వు. డాడీ వస్తే ఇంకా రెడీ అవ్వలేదని తిడతారు. సరే చక్కచక్క రెడీ అయ్యి వస్తా. ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చదివేస్తా. ఐఎమ్ రెడీ. ఇక స్టార్ట్ చేద్దామా? అంజు, అన్నిట్లోనూ షార్ప్గానే ఉంటావు, చదువులో ఒక్కటే ఎందుకు ఇలా వీక్గా ఉంటావు? నువ్వు అన్నిట్లో వీళ్ళ కంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఛీ, ఈ నిద్ర ఒకటి చదువు అనగానే వచ్చేస్తుంది.